వెల్కమ్ టు బులోక స్వర్గం. ఈరోజు వీడియోలో మల్లె మొక్క గుబూరుగా వచ్చి ఎక్కువ పువ్వులు పూయడానికి ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే చెప్తాను. అలానే మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఈ సమ్మర్ అంతా మనకి మల్లె పువ్వులు రావాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూసేది ఒకటి మామిడికాయల కోసం, ఇంకొకటి మల్లెపూల కోసం కదా. ఇవి రెండు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఈ ఎండాకాలంలో మనం బయటకు వెళ్ళామనుకోండి ఎంత వేడిగా ఉంటుందో చెప్పండి. ఈ వేడిని మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇంక మొక్కలు ఏం తట్టుకుంటే కొన్ని మొక్కలు అయితే చచ్చిపోతాయి అనేసి మనం షేడ్ నెట్ వేసుకుంటాము. అలానే కొన్ని మొక్కలని అయితే కొంచెం ఎండ తక్కువ తగిలే ప్రాంతంలో పెట్టుకుంటాం. కానీ మల్లె మొక్కకు అయితే అలా పెట్టనవసరం లేదు. ఎంత వేడి ఎంత గుబులు ఉంటే అన్ని ఎక్కువ పువ్వులు వస్తాయి మల్లె మొక్కకి. మనకి మల్లె పువ్వులు సంవత్సరం అంతా రావాలనుకోండి, మనకి ఎండ ఎక్కువ తగిలే ప్రాంతం ఉంటుంది కదా, ఎండాకాలం కాకపోయినా ఎండ తగిలే ప్రాంతంలో పెట్టాలి. అంటే ఎండాకాలం అనుకోండి ఎక్కువ ఎండ వస్తుంది, అదే చలికాలం వర్షాకాలంలో కొంచెం ఎండ తక్కువ వస్తుంది, కొంచెం షేడీ ఏరియాస్ ఉంటాయి. అలాంటి చోట కాకుండా ఎప్పుడు ఎండ తగిలే ప్రాంతంలో మల్లె మొక్కను పెట్టామనుకోండి ఎండాకాలం అని ఎక్కువ పువ్వులు రాకపోయినా పువ్వులు అయితే పూస్తాయి. ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువ గుబ్బులు ఉంటుంది కాబట్టి ఎక్కువ పువ్వులు పూస్తాయి. మరి మిగిలిన కాలాల్లో అంత ఉండదు, కానీ మనకైతే చలికాలమైన అంత చలి ఉండదు కదా, సో మనకి పువ్వులు పూస్తాయి. అదే నార్త్ ఇండియాలో అనుకోండి ఎంత చలి ఉంటుంది, అందుకనేసి పువ్వులు పుయ్యవు అటు సైడ్. అయితే నార్త్ సైడ్ అయితే మల్లె పువ్వులు పుయ్యవు వేరే సీజన్స్లో, చలికాలంలో ఎక్కువ చలి ఉంటే పుయ్యదు. మనకైతే పూస్తాయి ఎక్కువ చలి రానంత వరకు. కాకపోతే మనం ఏం చేయాలంటే ఈ ఎండాకాలం స్టార్టింగ్లో జాన్లో ఏం చేయాలంటే మొత్తం చెట్టుకున్న ఆకులన్నీ తీసేయాలి. తీసేసి అప్పుడు మొక్కకి ఫర్టిలైజర్ ఇచ్చుకొని నీళ్లు బాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం సమ్మర్లోనే మనం మల్లె మొక్కను పట్టించుకుంటాం నిజం చెప్పాలంటే, మిగిలిన సీజన్స్లో దాన్ని అసలు పట్టించుకోనే పట్టించుకోం, ఫర్టిలైజర్స్ కూడా దానికి సరిగ్గా ఇవ్వం. సో సీజన్ స్టార్టింగ్లో ఒకసారి ఫర్టిలైజర్ ఇచ్చేసుకోవాలి. ఒకవేళ మీరు అప్పుడు ఇచ్చుకోలేదనుకోండి ఏం కాదు, ఇప్పుడన్నా మీరు మొత్తం ఆకులు తీసేసి మంచిగా ఫర్టిలైజర్ ఇచ్చుకున్నారనుకోండి పువ్వులు పూస్తాయి. కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే మా మల్లె మొక్క పువ్వులు పూయట్లేదు, లాస్ట్ ఇయర్ పూసింది ఇప్పుడైతే అసలు ఒక్క మొగ్గ కూడా రాలేదు అనేసి అంటున్నారు. మీరేం చేయాలంటే ఫస్ట్ మల్లె మొక్కకున్న ఆకులన్నీ తీసేయాలి, అప్పుడే అది కొత్తగా ఎక్కువ కొమ్మలు వచ్చి మొగ్గలు వస్తాయి. ఎందుకంటే మనం ఆకులు తీసేస్తున్నామంటే మనం కొంచెం కట్ చేస్తాం కదా, ప్రూనింగ్ చేస్తాం కదా. ప్రూనింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొక్కల్లో ఆక్సిజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఏం చేస్తుందంటే ఎక్కువ కొమ్మలు ఎక్కువ చిగుర్లు వచ్చేలా చేస్తుంది. అప్పుడు ఎక్కువ చిగుర్లు వస్తే చిగుర్లతో పాటు మొగ్గలు వచ్చి మనకి ఎక్కువ పువ్వులు వస్తాయి కదా, అందుకనేసే ఆకులు మొత్తం తీసేసి లైట్గా పించింగ్ చేసుకోవాలి. ఇలా చూడండి, నేను ఎక్కడైతే ఆకులు తీసానో అక్కడ నుంచి కొత్త చిగుర్లు వచ్చి ఎలా మొగ్గలు స్టార్ట్ అయ్యాయో అలా ఆకులు అన్నీ తీసేసామనుకోండి, ఎన్ని ఆకులు తీస్తే అన్ని ఆకుల దగ్గర నుంచి అన్ని కొమ్మలు వచ్చేసాయి. ఈ మొక్కకు అలానే వచ్చింది, ఇది 1 ఇయర్ ఓల్డ్ మొక్క అంతే. నేను అలా ఎప్పటికప్పుడు పువ్వులు అయిపోగానే ఆకులు మొత్తం తీసేస్తాను, అలా కొత్త కొత్త కొమ్మలు వచ్చి పువ్వులు పూస్తుంటాయి. సీజన్ కాకపోయినా తక్కువ పువ్వులు పూసినా సరే చిగుర్లు వచ్చేసి పువ్వులు పూస్తాయి. ఈ మొక్కను చూస్తే మీకే అర్థమైపోతుంది, చూడండి సరిగ్గా అన్నీ పచ్చగానే ఉన్నాయి, లేతగానే ఉన్నాయి. ఈ బ్రాంచెస్ అన్నీ కొమ్మలన్నీ అన్నీ కొత్తవే, మధ్యలో ఒక 3 4 ఉంటాయి అంతే బ్రౌన్ కలర్లో పాత కొమ్మలు. మొత్తం దానికున్న ఆకులన్నీ తీసేస్తే ఇలా మొత్తం అన్నీ బుషీగా వచ్చేసి ఎక్కువ కొమ్మలు వచ్చేసాయి. అయితే ఇప్పుడు ఫర్టిలైజర్ విషయానికి వచ్చేద్దాం. నేను ఏం ఫర్టిలైజర్ ఇస్తున్నానంటే అట్టిపాలతో చేసిన ఈ ఫర్టిలైజర్ అన్నమాట. ఇది నేను చేసి 1 ఇయర్ పైనే అవుతుంది. ఇది చేసినప్పుడు నేను వీడియో కూడా చేశాను, అయితే ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అయినా నేను ఎలా చేస్తానో చెప్తాను, ఒకవేళ మీకు అర్థం కాకపోతే అప్పుడు ఆ వీడియోలోకి వెళ్ళండి. నేను అరటిపళ్ళను తీసుకున్నాను,
బాగా ముగ్గుపోయిన అట్టిపళ్ళను తీసుకొని బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లం ఎంత తీసుకున్నానో అట్టిపళ్ళు కూడా అంతే తీసుకున్నాను. ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, కానీ సమానంగా ఉండేటట్టు తీసుకోవాలి. తీసుకున్నాక అట్టిపళ్ళని బాగా మెత్తగా పిసికేసుకోవాలి. పిసికేసుకున్నాక బెల్లం కూడా వేసేసి కలిపేసి దానికి ఏదన్నా ఒక క్లాత్ పెట్టేసి కట్టేసి ఒక 1 మంత్ అలా పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. మనం బెల్లం కొంచెం ఎక్కువ వేస్తాం కదా, ఎక్కువ అంటే అదే అట్టిపళ్ళకు సమానంగా వేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ బెల్లంలో కలిసిపోయి అట్టిపళ్ళు బాగా ఫెర్మెంట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా పైన బూజు కట్టడం అది అవ్వదు. ఒకవేళ బెల్లం తక్కువైంది అనుకోండి, బూజు కడుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి కలిపేసి మళ్ళీ కొంచెం పైన బెల్లం వేసారనుకోండి, ఇంక మళ్ళీ బూజు కట్టదు. చూసారా, నాదైతే అస్సలు బూజు కట్టలేదు, బెల్లం దగ్గరకు అయిపోయింది. చూడసారా, ఏదో పచ్చడిలాగా దగ్గరకు అయిపోయింది, మాగాయ పచ్చడిలాగా. అయినా సరే పైన బూజు అయితే లేదు. బెల్లం సరిపడా ఉందనుకోండి, ఇలా బూజు అస్సలు కట్టదు. అదే బెల్లం బాగా తక్కువ అయిపోతే పైన బూజు కడుతుంది, తెల్లగా కడుతుంది. అయినా మనం యూస్ చేయొచ్చు, ఏం కాదు. పైన నేను చెప్పినట్టు బెల్లం వేసేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది, ఏం కాదు. ఇప్పుడు నేను దీన్ని 1 స్పూన్ తీసుకున్నాను కదా, ఇది 20 లీటర్స్ బకెట్లో కలుపుతున్నాను. ఎక్కువ రోజులు అయిపోవడం వల్ల ఇందులో వాటర్ ఆవిరి అయిపోయి ఇలా దగ్గరకు అయిపోయింది, కానీ లేదంటే ఇలా ఉండదు, జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. అప్పుడు మనం ఆ జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు బాగా దగ్గరగా అయిపోయింది కదా నీళ్ళు ఆవిరైపోయి, సో నీళ్ళల్లో వేసాక ఒకసారి ఇలా కలిపేసుకొని మొక్కలకి వేసుకోవచ్చు. ఇలా అరటిపండు మొక్కలు ఉన్నా ఏం కాదు, మొక్కలకి వేసేయచ్చు. ఆల్రెడీ డీకంపోజ్ అయిపోయింది కదా, ఇందులో చాలా రోజుల నుంచి ఫెర్మెంట్ అయ్యింది కాబట్టి మనం మొక్కలకి వేసేయచ్చు. ఇది మల్లె మొక్కలకనే కాకుండా పువ్వుల మొక్కలు అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. అండ్ పళ్ళ మొక్కలకి, కూరగాయ మొక్కలకి ఇస్తే పువ్వులు చాలా బాగా వస్తాయి. అయితే నేను ఇది ఒక్క ఫర్టిలైజర్ ఇవ్వలేదు. ఫస్ట్ నేను 2 మంత్స్ బ్యాక్ ఫిషమిన్ యాసిడ్ కూడా ఇచ్చాను. నేను 15 డేస్కి ఒకసారి అలా ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాను. నేను ఇది ఒక్కటే ఇవ్వడం వల్లే పూసేస్తుందని చెప్పను, కానీ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. 15 డేస్కి ఒకసారి ఏదొకటి చేసి ఇచ్చుకునే టైం లేదనుకోండి, మనం ఇలా చేసుకొని పెట్టేసుకుంటే ఇది 1 ఇయర్ వరకు స్టోర్ అవుతుంది కదా. ఇదనే కాదు, మనం ఫిష్ అమైన్ యాసిడ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ప్రతిసారి చేసుకునే పని ఉండదు. నీళ్ళు వేసేటప్పుడు అందులో ఇలా కొంచెం కలిపేసుకొని మొక్కలకు వేసేసుకోవడమే. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.